Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Om Namo Venkateshaya. Venkatadri Samam Sthanam Brahmande Nasti Kinchana Venkatesa Samo Devo Nabhuto Nabhavishyati Ane Oka Adbhutamaina Suktini Alanti Oka Adbhutamaina విషయం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇవాళ పరిస్థితిలో మనం అందరం అనుకుంటాం ఏంటి స్వామి ఈ పరిస్థితి ఎలా వచ్చింది కరోనా అనే ఒక మహమ్మారి వల్ల ఒక ఊరు కాదు ఒక రాష్ట్రం కాదు ఒక దేశం కాదు మొత్తం ప్రపంచమే విలవిల్లాడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అందరం కూడా స్వామివారిని ప్రార్థించుకుంటూ చాలా రోజుల నుంచి నేను స్వామి దర్శనం కోసం మీలాగే మీ అందరిలాగే నేను కూడా ఎదురు చూసి ఈవేళ స్వామివారి పిలుపు మేరకి అద్భుతం మహా అద్భుతం అంతేకాకుండా ఇవాళ నాకు దొరికిన అదృష్టం ఏంటయ్యా అంటే మన అందరు భక్తుల కోసం అంటే స్వామివారి ఈ ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి తిరుపతిలో స్వామివారి టిటిడి తరఫున ఈ సుందరకాండ అంటే జయవో గారు సోదరుడు ధర్మారెడ్డి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాముడు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తెలుసు అవతారాలన్నింటిలో కల్లా ఎక్కువ కష్టాలని అనుభవించింది అంటే ఒక మనిషి ఎలాంటి కష్టాలు అనుభవించాలో తెలియచేయడం కోసం అవతారం ఎత్తినటువంటి రామావతారంలో స్వామి అనుభవించినటువంటి ఆ కష్టాలన్నిటినీ ఆయన బాధపడుతున్నప్పుడు లక్ష్మణ స్వామి ఏంటన్నయ్యా బాధపడుతున్నావు అని అంటే ఏమీ లేదు ఈ మనిషికి ఎవరికైనా కష్టం ఉంటే అది కాల్చడానికి అది అగ్ని అది అగ్నినే కాల్చే అంత కష్టం నాకు వచ్చింది ఇవాళ అంటే అదేంటన్నయ్య అంటే చిన్నప్పుడు ఆటలాడుకుని అన్నీ నేర్చుకుని చేయవలసిన స్థితిలో నన్ను తీసుకెళ్ళి ఆ హోమాలకి వాటికి ఆ రాక్షసులను చంపడానికి వాటికి తీసుకెళ్ళారు ఆ తర్వాత యుక్త వయసుకు వచ్చి నేను రాజ్యానికి రాజునయ్యే పరిస్థితిలో తండ్రి ఆజ్ఞ మేరకి నేను వనవాసం వెళ్ళిపోవాల్సి వచ్చింది మళ్ళీ వనవాసం అయ్యి వచ్చి నేను ఒక పెళ్ళయ్యి చక్కగా సంసారం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో నేను భార్యను కోల్పోయి ఇలా అంటే ఒక రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు అనే ఉద్దేశంతో మళ్ళీ నేను ఇలా ఇన్ని కష్టాలు నేను చూస్తున్నాను అన్నప్పుడు రాములు వారికి జీవితంలో ఫస్ట్ టైం వచ్చిన వారి రిలీఫ్ ఏంటయ్యా అని అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ద్వారానే రాములు వారికి రిలీఫ్ వచ్చిందనే విషయాన్ని వాళ్ళు చెప్పారు ఇలా ఇంకా ఇవన్నీ వింటున్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది అవి వారు ఆలోచించి ఈవేళ ఈ సుందరకాండ పారాయణం అని పెట్టడం అందులో నాకు కూడా పార్టిసిపేట్ చేసే అందులో పాల్గొనే అవకాశాన్ని నాకు కలిగించుకోండి నాకు ఒళ్ళు గగురు పొడిచినంత ఆనందం వేసింది నిజంగా స్వామి దయ వల్ల నేను మీ అందరి తరఫున నేను పార్టిసిపేట్ చేసినట్టు చాలా అద్భుతంగా జరిగింది మీరందరూ కూడా అక్కడ చూసే ఉంటారు డెఫినెట్గా ఇది మన కోసం మాలవాడి కోసం మన యొక్క రిలీఫ్ కోసం నిజంగానే నేను ఆశ్చర్యపోయిన విషయం నేను నమ్మింది చెప్తున్నాను ఈ పారాయణం మొదలుపెట్టిన వెంటనే దర్శనాలు స్టార్ట్ అయ్యాయి ఇది మీరందరూ నమ్మాలి స్వామివారి దర్శనాలు అంతకుముందు మనకి ఇంపాసిబుల్ కదా రావడం లేదు కొన్ని నెలలుగా మనం ఏకాంతంగానే స్వామివారు ఇది ఇలా ఈ కొండమ ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు ఇన్ని రోజులు స్వామి దర్శనం లేకుండా ఉండటం అయినప్పటికీ మనం బాధపడ్డాం సో మళ్ళీ దర్శనాలు మనం ప్రారంభమైన కారణం డెఫినెట్గా ఈ టీటీడీ వారు వారి యొక్క సంకల్పంతో ఈ సుందరకాండని మొదలుపెట్టడం అది కారణమేమో అని నేను పరిపూర్తి నేను నమ్ముతున్నాను డెఫినెట్గా నిజంగా అందుకే మొదలైంది ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగి అతి త్వరలో వీటికి ఒక
మనం పడుతున్న ఇవాడ పడుతున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా అందరూ భక్తులు స్వామివారి భక్తులు అందరూ పడుతున్నటువంటి ఈ కష్టంలోంచి మనం అందరం తప్పకుండా బయటికి వస్తాము ఈ యొక్క చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా వాటికి దోహదపడతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను అంతే కాకుండా మీ అందర్ని రెండు చేతులు జోడించి నేను కోరుకునేది కూడా ఏంటంటే ప్రభుత్వం వారు గాని స్వామి ఆశించేది కూడా నేను అనుకోవడం ఏంటంటే మనం మనవంతు జాగర్తలను పాటిస్తూ మనకే ఉంటుంది అనే ఆ కేర్లెస్నెస్ ని దయచేసి వదిలేసి మనం పెద్దలందరూ నేర్పిని ఇప్పుడు అందరూ మళ్ళీ చివరకు వచ్చేటప్పుడు నమస్కారం దగ్గర నుంచి ఆ సంస్కారాలు అన్నిటిని మనం నేర్చుకుంటూ ఉన్నాం అలాగే జాగర్తలను కూడా మీరుగా జాగర్తలు పాటిస్తూ ఈ కరోనా నుంచి మనమందరం దూరం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని కోరుకున్నాను నేను అది 100% జరిగి తీరుతుంది ఏది శాశ్వతం కాదు ఇది తప్పకుండా మీరందరూ కూడా ఆ స్వామి దయతో మీరందరూ మళ్ళీ అందరూ సంతోషంగా మళ్ళీ గత ఆనందాల్లోకి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఇబ్బంది ఒక చోట కాదు కదా ప్రతి సెక్షన్ లోనూ ఇబ్బంది ఉంది ప్రతి ఇది పలానా దాంట్లో ఉంది పలానా దాంట్లో లేదని లేదుగా సో సినిమా పరిశ్రమ కూడా అందులో ఒక భాగమే మేము డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళం కాబట్టి మీ అందరికీ కొంచెం దృష్టి మా మీద ఉంటుంది చాలా ఇదే ఇంతకు ముందు మనం అనుకున్నట్టే జాగర్తగా ఉంటే గనక తప్పకుండా వీటన్నిటిలోంచి మనం బయటకు వస్తాం అతి త్వరలో మీరు చాలా మంచి న్యూస్ వింటూ మళ్ళా మన గత వైభవానికి వెళ్ళిపోతామని నా పరిపూర్ణమైన నమ్మకం